నిరంతరం గిరిజనుల అభ్యున్నతి కోసం శ్రమించే గిరిజన పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ అన్న అని అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గొన అన్నారు. ఈ సందర్భంగా అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గొన మాట్లాడుతూ నిరంతరం గిరిజనుల అభ్యున్నతి కోసం శ్రమించే గిరిజన పక్షపాతి ముఖ్యమంత్రి జగన్ అన్న అని గిరిజన రైతుకు అన్ని విధాల హక్కులు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న అటవీ హక్కుల పత్రాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, గిరి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని దృఢ సంకల్పంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే శెట్టి పాల్గొన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎం శ్యాంబాబు, ఎంపీడీఓ ఏవీవీ కుమార్, ఫారెస్ట్ అధికారి చంద్రశేఖర్, వైసీపీ మండల అధ్యక్షులు ఏ చిట్టిబాబు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా ప్రతి పేదవాడు బాగుండాల, ప్రతి పేద రైతు బాగుండాల, గిరిజనులంతా బాగుండాల. మన పేద ముఖ్యమంత్రి గారు గిరిజన పక్షపాతి, గిరిజనులు అంటే చాలా చాలా ఇష్టం జగన్ మన ప్రియత ముఖ్యమంత్రి జగన్ గారికి. ఎందుకంటే మేము ఏది అడిగినా తప్పకుండా ఆయన ఇస్తున్నారు. పట్టాలు అడగేమి ఇచ్చారు, 98 జీవో రద్దు అది ఇచ్చారు, 100% రిజర్వేషన్ కావడము అది ఇచ్చారు, జీవో నెంబర్ 3 పేపర్ సుప్రీంకోర్టుకు వెళ్ళాము, 100% వేసాము. ఇదన్నీ మన పేద ముఖ్యమంత్రి గారు మన అందరి మీద ఉన్న ప్రేమతోనే చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా అందరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పీఓర్ కూడా చాలా కష్టపడుతున్నారు మన ప్రాంతం అభివృద్ధికి. పెదగుడ రోడ్డు ఎవరు వేయలేదు, గూడూరు పెదగుడ రోడ్డు నేను వేయించాను. అదేవిధంగా అక్కడ నుంచి గలగండ, గలగండ రోడ్డు ఎప్పుడు వేయలేదు మన ప్రభుత్వం వేసింది. గలగండ రోడ్డు, చిందిపూట్ రోడ్డు, సుజయపూర్ రోడ్డు వేసుకుంటున్నాం, ఒంటిపాకట్టు సుజనకోట రింగ్ రోడ్డు, వనగమనతి జోడుగమ్మ రోడ్డు చెప్పట్లేదబ్బా, లప్పూరు టు గుంగాపొట్టు, దారేటు భీమిగూడ. అంటే ప్రభుత్వం వచ్చిన మాకు రోజు మేప, అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే కరోనా వచ్చి 8 నెలలు అయింది, ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది. అంటే 8 నెలల్లో కరోనా కొట్టుకుపోయినా సరే ఈ 10 నెలల్లో మీకు 12 రోడ్లు ఇచ్చాం. మన పిఓ గారు వచ్చారు కాబట్టి మీరు చప్పట్లు కొడితే ఆయన వింటారు, విని ఇంకా మనకి ఇంకా మనకు మంచి మంచి రోడ్లు, మంచి మంచి బ్రిడ్జీలు, మంచి మంచి కార్వాలు ఇస్తారు. అర్థం చేసుకుని మీరు